अमृत वदिना नोट तीसुकोनी चूस्तुंदी इंदुलो मैटर चदुवुतुंदी రాజమండ్రి తాతయ్య ఆశీర్వాదం తీసుకున్నావా? అయ్ బాబే లేదయ్య గారు, సంవత్సరం వరకు నీటిగాండం ఉందని సిద్ధాంత్ గారు చెప్పారు. సల్లని గోదావరి తల్లి కోపానికి ఎందుకు గురి కావాలనే ఆగిపోయామయ్యా. మంచిది, ఈ రోజు అన్నప్రసన్న అయ్య గారు మీ చేతితో జరిపిద్దామని వచ్చాం. మరి పాయసం గిన్నె ఎక్కడ? వచ్చామయ్యా. ఇవ్వండి. బాగా చదువుకొని చదువుల సరస్వతి అయి మీ అమ్మ నాన్నకు మంచి పేరు తీసుకురావాలమ్మా. చిరంజీవ చిరంజీవ. వెళ్ళొస్తాం అయ్య గారు. వెళ్ళొస్తామయ్యా. మంచిది, వెళ్ళరండి. నమస్కారం అండి. శివరామ. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం అండి. కూర్చోండి, మీరు కూర్చోండి. ఏం మల్లిడి గంగిరెడ్డి గారు, బాగున్నారా? బాగున్నానండి. ఈ మధ్య మీరు అమెరికా వెళ్ళొచ్చారు కదా, అక్కడ అనేక వింతలు విశేషాలు చూసుంటారు, మాకేం చెప్పరేంటి? ఏముందండి, వెళ్ళాను చూశాను వచ్చాను. వెళ్ళింది కొడుకులు చూడటానికే కదా, వాళ్ళు ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారు కదా? అంతా క్షేమంగానే ఉన్నారండి. బిడ్డలు చూడటానికి వెళ్ళొచ్చావు కదా, అందుకే ముఖంలో ఆనందం కనిపిస్తుందయ్యా. ఏం ఆనందమో ఏమోలేండి. నీకేంటి గంగిరెడ్డి, రత్నాలు లాంటి ముగ్గురు పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు, కాపురాలు చేసుకుంటున్నారు, వాళ్ళని చూసి ఆనందంగా తిరిగి వచ్చావు కదా. ఏం చెప్పమంటారండి, ముగ్గురు కొడుకులతో కలిసి ఫోటో తీసుకొని జ్ఞాపకంగా ఉంచుకుందాం కదా అని చాలా కోరికగా వెళ్ళానండి. అయితే ఏమైంది? ఏముందండి, పెద్దాడేమో న్యూయార్క్ లో నుండి, ముఖేష్ ఏమో చికాగోలో నుండి,
ఇక మూడోవాడేమో విన్స్బర్గ్ లోనండి. ముగ్గురితో కలిసి ఫోటో దిగుదామంటే వీడుంటే వాళ్ళేడు, వాడుంటే వీళ్ళేడు, లీవులు లేవు, టైం లేదండి. మొత్తానికి ఫోటో దిగడం కుదరలేదండి. మరి ఏం చేశారు ఆఖరికి? ఏముందండి, పెద్దవాడి దగ్గర పక్షవ రోజులండి, రెండో వాడి దగ్గర 10 రోజులండి, ఇక మూడో వాడి దగ్గర వారం రోజులు గడిపి తిరిగి వచ్చేసారండి. మొత్తానికి నీ అమెరికా ప్రయాణం అలా జరిగిపోయిందంటావు. పైకంతా ఆనందంగా ఉన్నా లోపల ఏదో తెలియని వెలితండి. ఇది అని చెప్పలేను కానీ మొత్తానికి భారంగా తిరిగి వచ్చేసానండి. అది సరే గంగిరెడ్డి, మా అల్లుని కలిసే అవకాశం ఏదన్నా దొరికిందా? కలిశానండి. తానా సభల్లో కలిశానండి. మాట్లాడావా? ఏమంటాడు? కలవడం అంటే అది మరి. నచ్చుతాడేంటి గంగిరెడ్డి, ఏం జరిగిందో చెప్పు. సభలో కదండి, నన్ను చూసి గుర్తుపట్టాడండి, హలో చెప్పి హడావుడిగా వెళ్ళిపోయాడండి, అంతే. పిట్స్బర్గ్ వెళ్ళి వెంకటేశ్వర స్వామికి దండం పెట్టి అమెరికాకు 2 దండాలు పెట్టి తిరిగి వచ్చేశానండి. అయ్యా, తమరు మీ అమ్మాయిని అల్లుడు గారిని పలకరించి రమ్మన్నారు, కానీ కుదరలేదు. ఆ విషయం చెప్పిపోదామనే వచ్చాను. వెళ్ళిరండి. వెళ్ళొస్తానండి. శివరామరాజు గారు, శివరామరాజు గారు, సారీ డాక్టర్ గారు, ఏదో పరధ్యానంలో ఉండి మీరు వచ్చిన విషయం మర్చిపోయాను. పర్వాలేదులేండి, ఒకసారి చెక్ చేద్దామా? అలాగే, లోపలికి వెళ్దాం పదండి. అలాగేనండి. ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ శివరామ్ రాజు గారు. థ్యాంక్ యూ డాక్టర్. అలా కూర్చోండి, కాఫీ తాగిపోతురు. కానీ తమరేమీ అనుకోకపోతే ఒక విషయం అడుగుతాను. అనుకోవటానికి ఏముంది, అడగండి. నేను ఎప్పుడొచ్చినా మీరు ఈ హాల్లోనే చెక్ చేయించుకుంటారు. అవును. ఎప్పుడు చెక్ చేసినా మీరు సీతారాముల పట్టం వైపు చూస్తూ ఉంటారు, ఎందుకండి? ఇలా రండి, చెబుతాను. ఆ గోదావరి తల్లికి మాకు ఏ సంబంధమో, ఈ రాముల వారికి మాకు అదే సంబంధం. నా స్టెతస్కోప్తో మీ ఒంట్లో ఎక్కడ ఏముందో కనుక్కోగలను, కానీ మీ మనసులో ఏముందో కనుక్కోవటం
నా తరం కాదండి. మీరు సెలవు ఇప్పిస్తే నేను బయలుదేరుతాను. తొందర ఏంటి డాక్టర్ గారు, కాఫీ తాగి పోదురు కానీ ఉండమన్నాను కదా. మీ మనవరాలు వస్తుందేమోనని నాకు భయంగా ఉందండి. అమ్మో వచ్చేసానండి. వచ్చేసావా తల్లి? అమ్మా నీకు నిండు 100 ఏళ్ళు, ఇప్పుడే డాక్టర్ గారు నీ గురించి చెబుతున్నాడు. చెప్పారా? ఎందుకు చెప్పరు? చెప్తారు చెప్తారు. ఇవన్నీ ఏం డాక్టర్? అబ్బా ఏమీ లేదమ్మా, ఊరికే మీ తాతయ్య గారిని పలకరించి పోదామని వచ్చాను అంతే. పలకరించి పోదామనా లేక ఆ టెస్ట్లు ఈ టెస్ట్లు చేయించుకోమని చెప్పిపోదామని వచ్చారా? అబ్బే మొన్న నువ్వు చెప్పినప్పటి నుంచి ఏ టెస్ట్లు చేయట్లేదమ్మా. మీ తాతగారి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది. హాయ్, మరి మా తాతయ్య అంటే ఏమనుకుంటున్నారు? కోటిపల్లి రేవు నుంచి ముత్తేశ్వర రేవు దాకా ఇప్పుడు ఏదేమన్నా ఈదేస్తారు. ఏం తాతయ్య? అయ్యా మీరేమీ అనుకోకపోతే ఒక మాట చెప్తాను. హాయ్ చెప్పండి. ఆయన ఏమనుకోరు? మీ మనవరాలు సీత మీ పక్కనుంటేనండి, రాజమండ్రికి ధవళేశ్వరం ఆనకట్టుకి మధ్య పరవళ్ళు తొక్కుతూ ప్రవహించే నిండు గోదావరిలాగా మీ మొహం ఆనందంతో పొంగిపోతుందండి. నా మనవరాలు సీత అంటే ఏమనుకున్నావు? సప్త గోదావరి డాక్టర్. నిజమేనండి. హాయ్ బాబోయ్. తాతయ్య ఈ డాక్టర్ మనల్ని పొగిడేసి మేడర్ మాచేస్తున్నాడు. అలాంటిదేం లేదమ్మా, ఉన్న విషయమే చెప్పాను. హాయ్ చూడండి డాక్టర్ గారు, నేను ఉన్న విషయమే చెప్తున్నాను. నెలకు ఒకసారి వచ్చి తాతయ్యని పరామర్శించేసి వెళ్ళిపోండి. అంతేకాని వారానికి 2-3 సార్లు వచ్చేసి ఆయనకి ఏదో ఆరోగ్యం బాగాలేదు చెకింగ్ వేసేసారనుకోండి, నిజంగానే తాతయ్య నీరసపడిపోతారు. అందుకని దాచారం భీమేశ్వరుడు మీద ఒట్టేసి చెప్తున్నాను. మళ్ళీ మీరు ఇంటికి వచ్చారనుకోండి. అమ్మా సీతమ్మ, గౌరవం కొద్దీ పెద్దాయన్ని చూసిపోదామని వచ్చానమ్మా, డాక్టర్గా కాదు. ఈసారి నీ గీత దాటితే ఒట్టు, సరేనా? హాయ్ ఆ మాట గుర్తెట్టుకోండి మరి. అలాగేనమ్మా, మరి నేను వెళ్ళొస్తా శివరాం రాజు గారు. సీతమ్మ. అయ్యో డాక్టర్ గారిని కాఫీ తాగకుండా పంపించేశావు, ఇదేమన్నా మర్యాదగా ఉందమ్మా? కాఫీ బదులు డాక్టర్ ఇంటికి కాజాలు పూతరేకులు పంపిస్తే సరే, సంబరపడిపోతారు తాతయ్య. అలాగే అలాగే. పొలం నుంచి వస్తున్నావమ్మా. హాయ్. సంబరంగా కనిపిస్తున్నారు. మీ అమెరికా మనవరాలు ఫోన్ చేస్తున్నది కదా? అవునమ్మా, 6 నెలల నుంచి ఇదిగో వస్తున్నా అదిగో వస్తున్నావని ఈ ముసలి ప్రాణాన్ని ఊరిస్తున్నారే గాని వాళ్ళని తోటికి రాలేదు. తాతయ్య మీరు ఏం కంగారు పడకండి, ఈ వారం రోజుల్లో మీ కూతురు అల్లుడు మనవరాలు రాలేదనుకోండి, నేనే అమెరికా వెళ్ళి అలా ముగ్గుని లాకొచ్చేస్తాను అంతే. నాకెందుకో వైజయంతి ఈ రోజు తప్పకుండా ఫోన్ చేస్తుందని నా మనసుకు అనిపిస్తుందమ్మా. అరే అనిపిస్తుందా? మీకు అనిపిస్తుందా? అవును. మీరు చూస్తా ఉండండి తాతయ్య, అమెరికా నుంచి మీ మనవరాలు వైజయంతి ఇప్పుడే ఫోన్ చేసింది. అలాగా? హలో వైజయంతి.
అలాగేనమ్మా, సంతోషం, చాలా సంతోషం. సీత, అల్లుడు, కూతురు, మనవరాలు ఈసారి వచ్చేస్తున్నారు. ఈసారి తప్పకుండా వచ్చేస్తున్నారు. బ్యాడ్లే కుదరా, మీ అందరికీ తెలిసిన ఇంపార్టెంట్ విషయం అమృతకు తెలియపోవటం ఇట్స్ రియల్లీ అన్ఫార్చునేట్. మీ గురించి తనకి ఎంత కేర్ తీసుకుందో, తన గురించి, తన పెళ్లి గురించి మీరంత కేర్ తీసుకోలేకపోయారు. ఫ్రెండ్గా మీరైనా ఇనిషియేట్ చేసి అడగాల్సింది. నిజమే చైతన్య, ఫ్రెండ్గా చొరవ తీసుకునే హక్కు నాకుంది. కానీ నా ఫ్రెండ్షిప్ వల్ల తను చాలా విలువైన జీవితాన్ని పోగొట్టుకుంది. అది మీ అన్నయ్య కారణంగా. అమ్మా నాన్న లేని నాకు అమ్మలా నిలబడి నా జీవితాన్ని నిలబెట్టింది. తనంటే నాకు ఎంతో గౌరవం. అమృత అందరికంటే మెచ్యూర్డ్గా ఉంటుంది. తన కష్టాలు, కన్నీళ్లు, త్యాగాల గురించి తెలిసిన ఫ్రెండ్ని అయినా ఎందుకో పెళ్లి విషయం తన డిసిషన్కే వదిలేస్తే మంచిదనుకున్నాను. కానీ మళ్ళీ నా మనసు మార్చుకున్నాను. ఇంతమంది తన చుట్టూ ఉంటే ఫ్యూచర్లో తనకెలాంటి కష్టాలొచ్చినా షేర్ చేసుకోవచ్చులే అని ఆలోచించి బావతో పెళ్లి గురించి డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ప్రయత్నం చేశాను. విక్రమ్ బావకి పెళ్లి చేసుకునే జాతకం ఉందని ముందు అమృతకు తెలియజేస్తే ఆ తర్వాత తన నిర్ణయం ఏంటో చెప్తుందని ఆ బాధ్యత వాళ్ళ అమ్మగారికి అప్పచెప్పాను. కానీ పెళ్లి విషయం వినకుండానే అమృత వెళ్ళిపోయింది. తను మమ్మల్ని వదిలి వెళ్ళిపోయే సాయంత్రం వరకు మాతో ఆడి పాడి ఎంత ఎంజాయ్ చేసిందో. అలాంటిది సడన్ గా మమ్మల్ని వదిలి వెళ్ళిపోయే డెసిషన్ తీసుకుంటుందని మేమెవరు ఊహించలేదు చైతన్య. ఇప్పుడు తను ఎక్కడుందో, ఏం చేస్తుందో, ఎలా ఉందో ఏమో. నాకు అమృత గురించి పూర్తిగా తెలుసు. తన ఫ్యామిలీ దగ్గర నుంచి తను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొందో సాగర్ నాకు చాలాసార్లు ఫోన్లో చెప్పేవాడు. నువ్వు బిలీవ్ చేస్తావా లేదో, అమృత లైఫ్ గురించి సాగర్ గంటలు గంటలు నాతో డిస్కస్ చేసేవాడు. అమృత లైఫ్ సింపథిక్ స్టేజ్ నుంచి హ్యాట్స్ ఆఫ్ స్టేజ్ వరకు అన్నీ నాకు తెలుసు. స్వయం శక్తితో పైవాడు రాసిన తలరాతను కూడా మార్చుకోవచ్చని, మన తలరాత మన చేతిలోనే ఉందని తను ప్రూవ్ చేసింది, ప్రపంచానికి చాటి చెప్పింది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అమృత. నా ఫ్రెండ్ సాగర్ అమృతను పెళ్లి చేసుకుంటున్నానని ఫోన్ చేసి చెప్పాడు. అదే వాడు లాస్ట్ కాల్. ఆ తర్వాత సాగర్కి యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి కాళ్ళు పోగొట్టుకోవటం వరకు మీరు చెప్పాకే నాకు తెలిసింది. సరే, ఫైనల్గా అమృత పెళ్ళి విక్రమ్ అన్నయ్యతో రాసిపెట్టుందని మనందరికీ తెలుసు. కానీ ఆ విషయం అమృతకు తెలీదు. వాట్ ఎవర్ ఇట్ మేబి, అవన్నీ పక్కన పెడితే, కానీ ఒక్క విషయంలో మాత్రం నాకు చాలా బాధగా ఉంది. నా అమృత ఈరోజు మామూలు ఆడపిల్ల కాదు. గోల్డ్ మెడల్ తీసుకుని లా పాస్ అయింది. క్రిటికల్ కేసుల్ని హ్యాండిల్ చేసి కేసులు గెలిచింది. పేషెన్సీతో పేరెంట్స్ మనసులో స్థానం సంపాదించుకుంది. ఇంతమంది ఫ్రెండ్స్, వెల్ విషస్, లైక్ చేసేవాళ్ళు తనతో ఉన్నా
వాళ్ళందరితో కలిసి సంతోషంగా ఉండలేని పరిస్థితి తనకు వచ్చింది. వై? బికాస్ దట్ ఈస్ ద ఫేట్. విధిరాత చాలా బాధగా ఉంది అతను. అమృతను స్వేచ్ఛగా వదిలేయండి, వెతకద్దని తాతయ్య నాతో చెప్తున్నా, నా వరకు నేను తాతయ్యతో ఎగిరి అవ్వలేను వదిన. ఒక ఆడపిల్ల నా అనుకునే వాళ్ళందరినీ వదిలివెళ్ళి ఎక్కడో ఒంటరిగా బతకడం అంటే అది ఎంత నరకంగా ఉంటుందో నాకు తెలుసు వదినా.